సముద్రం దాటుకుంటూ లంకకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నిజంగా ఆయనకి మూడు రకాల ఆటంకాలు వచ్చాయి. ఒకటి, మైనాకుడు వచ్చాడు పైకి పర్వత రూపంలో. హనుమాన్, మీ తండ్రి వాయుదేవుడు నాకు చాలా ఉపకారం చేశాడు, ఇదివరకు నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను, అందుకని నువ్వు ఏదో ఆయాసపడి పెడుతున్నావు, కాస్తేపు నా పర్వత శిఖరం మీద విశ్రాంతి తీసుకో, ఇక్కడ రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి, తాజా ఫలాలు ఫలరసాలు నీకు విందుగా ఇస్తాను నేను, స్వీకరించి వెళ్ళమన్నాడు. ఇది సాత్విక ఆటంకం. మంచి పనే, ఆయనే మోసగాడేం కాదు, కానీ ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు మనం ఎవరు అడ్డం వచ్చి అడ్డు చెప్పినా ఆగకూడదు, దగ్గర వాళ్ళైనా సరే ఇప్పుడే వస్తానే ముఖ్యమైన పని ఉంది అని వెళ్ళిపోవాలి. ఓ బ్యాంక్ కడుతున్నావు, ఓ 5 లక్షలు డబ్బు వెయ్యాలి అనుకున్నావు, ఓ బ్యాగ్లో పెట్టుకున్నావు, వెంటనే వెళ్ళి ముందు బ్యాంకులో వేసేసిన తర్వాత మిగిలిన పనులు చూడాలి. ఆ పెడుతూ దారిలో ఆగడం, వీడు బండి మీద పెడుతుంటే ఇంకో బండి మీద ఎవడో వస్తాడు, నేను చూసి చాలా కాలం అయిందిరా, ఎప్పుడు వచ్చావరా దుబాయ్ నుంచి అనగా నిన్న వచ్చాను రా అంటాడు. తర్వాత ఇద్దరం కలిసి టీ తాగుదాం అంటాడు, టీ తాగుతూ ఈ బ్యాగ్ అక్కడ పెడతారు టీ కొట్లో. తర్వాత శ్రీమద్ రమణ గోవిందో హరి. దొంగతనం చేసిన వాడు తప్పు కాదు, నన్ను అడిగితే ఈ వెధవ తప్పు. 5 లక్షల రూపాయలు బ్యాంకులో వేయడానికి క్యాష్ బట్టకెడుతూ మధ్యలో టీ తాగడం కారణం ఏమిటండి వీడికి? స్నేహితుడు మంచివాడేనమ్మా, వాడేమో దుష్టుడు కాదు, వాడు మామూలుగానే అన్నాడు, చూడక చూశాడు ఏడాది అయింది అన్నాడు. అయినా స్నేహితుడికి ఏం చెప్పాలి, వస్తాను అని చెప్పి వెళ్ళిపోవాలి తప్ప 5 లక్షలున్నాయి బ్యాంకులో వేస్తాను అని అరవకూడదు, అది మరీ ప్రమాదం. ఇంకోటి వెనకాల వస్తాడు, బ్యాంకులో వైనివ్వడవు. ఏం చెప్పొద్దు అసలు విషయం, ఆర్థికమైన విషయాలు అసలు నోటమ్మట బయటికి రాకూడదు. నీ పెదవి దాటిందంటే ఆ మాట భూమండలం దాటేసినట్టే, అందులో ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్లు ఫేస్బుక్లు ఉన్నాక మరీ ప్రమాదం, దాటేసినట్టే అది. పెదవి దాటే ముందో చూసుకో అంతే, ఇంకేం చేయలేము దానికి. అంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు, మాకు ఎంత ఉంది అంత ఉంది. నిన్ననే మేము అక్కడ స్థలం కొన్నాం హైదరాబాద్ పక్కలో, 10 ఎకరం పొలం కొన్నాం, ఏకంగా 1 ఎకరం స్థలం, 20 లక్షలు అనగానే డబ్బంటే ఇక రకరకాలుగా వస్తుంది అనుకో, రకరకాలంటే అమ్యామ్యా అంతకంటే ఉంది అక్కడ. ఇవన్నీ చెబుతారండి పక్క వాళ్ళకి అవసరం, గొప్ప కోసం చెబుతాం, రేపు పొద్దున వాళ్ళు ఎక్కడో దాన్ని పెంట పెట్టేస్తారు ఈ మాట్లాడే విధానం. అందుకని ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకుని ఈ కార్యక్రమం అయిపోయాక శ్రీరామ కార్యార్థమై లంకకేతించుయున్ లంకెని గూల్చియున్ లంకను గాల్చియున్, అక్కడ చేయవలసిన పనులన్నీ చేశాడు. అందుకే మైనాకుడు సముద్రం దాటుతుంటే ఆటంకం వస్తే మర్యాదగా చెప్పాడు, నాయన నా తండ్రి నీకు ఉపకారం చేశాడు, నిజం నువ్వు కూడా చేస్తున్నావు, వచ్చేటప్పుడు వస్తాను కదా తప్పుకోమన్నాడు. తప్పుకోకపోతే ఓ గుద్దు గుద్దుతాడని తెలుసు వాడికి, తప్పుకున్నాడు. ఇది సాత్విక ఆటంకాన్ని, మర్యాద అయిన ఆటంకాన్ని ఇలా తప్పుకోవాలి. వెంటనే సురస వచ్చింది, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడు ఇక్కడి నుంచి వెళ్ళలేడు అంది. అది రజోగుణం, ఇది పోటీ అన్నమాట. ఇది అవునా, నీ నోరు అంత ఉంటుందా తెరవమన్నాడు. అది తెరిచింది, ఏదో 6 అడుగులు తెరిచింది. ఈయన 12 అడుగులు పెంచాడు దేహాన్ని, అది 100 అడుగులు పెంచింది. ఈయన 200 అడుగులు పెంచాడు, అది 300 అడుగులు తెరిచింది నోరుని. ఈయన 400 అడుగులు పెంచాడు. ఒక్కసారి ఆలోచన వచ్చింది, ఏమైనా కబడ్డీ పోటీయా, నాకు ఎందుకు వచ్చిన గొడవ, గిన్నీస్ బుక్ రికార్డా, ఒలింపిక్ గేమ్సా, దీంతో పోటీ నాకేమిటి దరిద్రం, అవతల పొద్ద పని పెట్టుకుని అని చెప్పి వెంటనే ఏమన్నాడు, ఎంత తెరిచావు అన్నాడు, చూసుకో అంది ఆవిడ. 400 అడుగులు ఈయన వెంటనే 4 అడుగులు మనిషిగా మారాడు, ఆవిడ శరీరం నుంచి బయటకు వచ్చాడు. అది ఉపాయం, ఇది రాజసాటంకాన్ని గెలిచే విధానం. మనం పోటీ పడవలసిన చోట ఒక పోటీ ఒక పరిమితి వరకే పడాలి, అక్కడ పరుగు ఆపేయాలి. పరుగు నెగ్గడమే కాదు, పరుగు ఆపేయడం తెలిసిన వాడే జీవితంలో నెగ్గుతాడు. అనవసరంగా పరుగు పందాలు చేయొద్దు. వాణ్ణి మించాలి వాణ్ణి మించాలి వాణ్ణి మించాలంటే అందరినీ ముంచే గుండెపోటు వస్తుంది మనకి. అసలు మించాల్సిన పని మనకేమిటి, మనకున్న ఆస్తి ఏదో మనకుంది కదా, వాళ్ళని మించడం మనకేం పని అండి, వాడు నా టార్గెట్ వీడు నా టార్గెట్, ఏదో బ్యాడ్మింటన్ గెట్లాగా ఈ గెట్ ఏమిటి, ఇక్కడ ఎందుకు ఈ టార్గెట్. రాజశాటంగా అలా జయించాడు, బయటపడ్డాడు. ఆవిడ వెంటనే అదేమిటి అలా వెళ్ళిపోయావంటే, నీ నోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళలేరన్నావు అంతే కదా అహంకారం, ఎందుకు నేను ప్రవేశించాను బయటకు వచ్చాను, నీ ఆజ్ఞ పాటించాను నమస్కారం అన్నాడు. దాన్ని రెచ్చగొట్టలేదు, రెచ్చగొడితే టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ సమస్యది, సమయం పాడైపోతుంది. అంతకంటే ఇలా అక్కడికి 3 రాజశాటంకం. ఆ తర్వాత తామసాటంకం వచ్చింది, అదెవరు, సింహిక ఛాయాగ్రహిణి, రాహుకేతువుల అపూర్వమైన ఖగోళ శాస్త్ర విజ్ఞానం. ఛాయాగ్రహాలు అంటారు మన వాళ్ళు, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కనిపెట్టారు ఆ విషయాన్ని. అది సముద్రంలో ఉండేటువంటి నీడ, బెర్ముడా ట్రయాంగిల్లో ఇప్పటికీ ఆ నీడ ఉందని, రాడార్ కిరణాలకి విమానాలు అందకుండా చేస్తోంది అదేనని టీవీల్లో కూడా బోడుసార్లు చూపించారు. అది రామాయణ కాలంలోనే మన గ్రంథాల్లో చెప్పబడింది. అంటే భారతీయ విజ్ఞాన శాస్త్రానికి నమస్కారం, వైజ్ఞానికతకి నమస్కారం. అలా అది పైకి వచ్చి నీడ పట్టి లాగేస్తుంది అది, అందుకని ఈయన లాగేస్తుంది. అది తమో గుణం. అక్కడేం చేయాలి, చర్చలు పనికిరావు, పోటీలు పనికిరావు, నువ్వు నన్ను లాగుతావు ఇక్కడ పని లేక అని ఒక్కసారి ఇలా తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకి లాగి ఒక గుద్దు గుద్దాడు.
ఆ చెయ్యి మళ్ళీ ఛాతీలో దిగిన వక్షస్థలంలో దిగిన చెయ్యి వీపులోంచి బయటకు వచ్చింది. ఇలా విదిలించాడు, అది కింద పడింది. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తాడు, అది తెప్పలా మారిందిలో 500 మంది ఎక్కే పడవలా ఉంది, దాని శరీరం అంత ఉంది. అంటే తమో గుణాన్ని అలాగే చెయ్యాలి. తమో గుణాన్ని ఎప్పుడు భేదించాలి, వేసిపారేయాలి. రజోగుణంతో కొంత పోటీ పడి ఆరోగ్యకరమైన పోటీగా మార్చుకోవాలి మనం ఎదగడానికి. సత్వగుణాన్ని ఎప్పుడు గౌరవించాలి, కానీ సందర్భం చూసుకోవాలి. ఇది మూడు. అందుకని ఆయన దాటగలిగాడు. ఒక్క సముద్ర తరణం ఒక్కటి చూస్తే మూడు గుణాలని ఎలా జయించాలో మనకి తెలిసిపోయింది. మనలో తమో గుణం ఉంది, మొత్తం అణగదొక్కవలసిందే. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస, అస్సలు ఉండకూడదు. చంపమే కొట్టుకోవాలి మనే. ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి? రజోగుణం, పోటీ పడే గుణం ఉంటుంది, పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. పోటీ వల్ల కొంత మనం అభివృద్ధి చెందుతాం. ఎవడూ మనకి పోటీ లేడనుకోండి, మనం రెచ్చిపోతాం ఇక్కడ అహంకారంతో. అందుకని కాస్త ఉండాలి, ఆ పోటీని మనమే ప్రోత్సహించాలి. ఎంతవరకు అహంకారం పెరగకుండా వారు బాగుండాలి, మనం బాగుండాలి, అంతవరకే. సత్వగుణం ప్రధానంగా ఉండాలి, అది కూడా మనం మెట్టెక్కడానికి ఉపయోగపడాలి. చేదస్థంగా మారకూడదు. సత్వగుణం అహంకారంగా మారుతుంది లేదా చేదస్థంగా మారుతుంది, ఈ రెండూ మారకుండా చూసుకోవాలి.